తెదేపా జనసేన పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధీశ్వరి అన్నారు. జనసేన పార్టీ భాజపాతో పొత్తులోనే ఉందని తెలిపారు. పొత్తుల విషయమై కేంద్ర పెద్దలతో చర్చించాక తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక భాజపా ఉందనేది అసత్య ప్రచారం అని స్పష్టం చేశారు. వారేమన్నారు అక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులకి విషయాలన్నీ ఒప్పిస్తానన్నలేదు, విషయాలన్నీ కూడా వివరించి చెప్తాను అని అన్నారు. వారు వివరించి చెప్పిన తర్వాత మేము కూడా ఆ పార్టీకి సంబంధించి మాతో కూడా కేంద్ర నాయకత్వం సంప్రదిస్తుంది, ఆ తర్వాత నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. మొట్టమొదటి కామెంట్ ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ. మీరు ఒక్కసారి తిరిగి ఒక్క నిమిషం మీరు తిరిగి చూసుకున్నట్లయితే ఏదైతే వారిని అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తున్నాం అని చెప్పి ప్రొసీజర్ ఏదైతే ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారో మేము ఖండిస్తున్నాం అని చెప్పి అసలు అందరికంటే ముందు భారతీయ జనతా పార్టీనే స్పందించింది. సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి నాకు తెలీదు, చెప్పండి. స్టేట్ ఆధ్వర్యం ఎవరండి కేసు వేసింది, ఎవరండి కేసు వేసింది? సిఐడి వారు వేశారు. మరి భారతీయ జనతా పార్టీకి దీంతో సంబంధం ఏంటండి? ఏం కామెంట్ వచ్చింది? రాష్ట్ర నాయకత్వం కామెంట్ చేసింది. మీరు చూసినట్లయితే మా కార్యకర్తలందరూ కూడా అదే రకమైనటువంటి కామెంట్ చేశారు. మేము దీన్ని ఖండిస్తున్నామని ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది. మా స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇదే మాట అన్నారు. మరి భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు అని మీరు అనడంలో న్యాయమే ఉందండి?